మామ తెలుసు. ఇదిగోండి మేమిద్దరం కొంచెం ఇంచుమించుగా ఉంటామంటారు అందరండి. ఇదిగోండి ఇది అగర్వాల్ది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆన్ అండ్ ఆఫ్ అని ఇక్కడ ఉంటుంది. మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి ఫ్రంట్. లైట్లు కూడా ఉంటాయి, చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితేని. అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ది వేసు, అంటే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది, ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే కొంచెం ఈ వారం రోజుల నుంచి ఏదో పని నాకు సరిపోతుంది, వీడియో కూడా తీయలేదు. అలాగే మా అన్నయ్య గారు అమ్మాయి అయితే మెచ్యూర్ అయిందన్నమాట, మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈరోజు హల్దీ అది పెట్టుకున్నారు, వీలైతే షూట్ చేస్తాను. ఇప్పటి వరకు అన్నయ్యలు అది ఎప్పుడు మీకు చూపించలేదు, వాళ్ళకి ఇష్టం ఉండదు పెద్దగా వీడియోలో కనబడడానికి అదిని. కానీ ఇంకా ఫంక్షన్ కాబట్టి సరదాగా తీద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత అమలాపురం అన్నమాట, అమలాపురం వెళ్ళాలి. అమలాపురం వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తాను. ఇంకా వర్షం ఎండ్లో ఎలా పడితే, ఎప్పుడు వర్షం పడుతుందో పైన లేదండి, అప్పుడే తుఫాన్ కింద వచ్చేస్తుంది పెద్ద గాలి వర్షం. పైన మొక్కలు ఎలా పడితే అలా అయిపోయినాయి అన్నమాట, అవి సర్దడం ఏదో పని సరిపోతుంది. ఇంకా అమ్మ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, తమ్ముడేమో రేపు వస్తున్నాడు. ఇంకా చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు ఈ రోజు అయితే వెళ్ళిపోతున్నాం, శనివారం పొద్దుట. ఆదివారం సండే ఫంక్షన్ అన్నమాట. ఇంకా మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడైతే నేను సింపుల్గానే రెడీ అయినా, అక్కడికి వెళ్ళాక ఎల్లో శారీ కట్టుకుంటాను, ఇంకా మ్యాచింగ్ గాజులు వేసేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నామండి. నడిసండి ఇంకా వెళ్ళిపోదాం, మాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. ఇంటికి అయితే వచ్చేస్తామండి, మా అన్నయ్యాలు ఇంటిమాట. రావులపల్లి నుంచి అమలాపురం వచ్చేసామండి. స్నాక్స్ పెట్టింది వదిన, తింటూనే మీతో మాట్లాడేస్తున్నాను. అదిగోండి మా మేన్ గోళ్ళు, తన కోసం అన్నమాట ఫంక్షను. నాకు అన్నయ్య అండి, అన్నయ్య కూతురు అన్నమాట తను, ఒక అన్నయ్య తమ్ముడు. అయితే ముందు నాకే అయిందన్నమాట, మా ఇంట్లో అందరికన్నా ముందు. మా అమ్మమ్మ వాళ్ళ సంతానంలో మానవరాలు మనవాళ్ళు 10 మంది ఉంటాము, అందరికన్నా ఫస్ట్ నాకే చేసేసారు. అలా హారిక నాకు కొంచెం పెద్ద పిల్ల అయిందన్నమాట, వీళ్ళందరూ కొంచెం లేట్గా అయినాయి కాబట్టి వీళ్ళు చిన్నపిల్లలు అయ్యారు. అంటే చాలామంది డౌట్ రావచ్చు కదా, అన్నయ్య పిల్లలు అంటున్నారు మళ్ళీ మెచ్యూర్ అంటే ఇంత చిన్నపిల్లలు అది డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్తుంది అన్నమాట. నాకే ఫస్ట్ మ్యారేజ్ అవడం. ఇంకా ఇదిగోండి హడావడి అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎప్పుడు చూపించలేదు, ఇదిగోండి చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇండివిజువల్ హౌస్ అండి. పైన ఫ్లోర్ ఒకటి ఉంది, ఆ పైన మామూలుగా ఇంకా రేకుల షెడ్ అది ఉంటుందండి. పైన హల్దీ అయితే రెడీ చేస్తున్నమాట. ఇంకా ఎప్పుడు చూపించలేదు కదా, చూపిస్తున్నాను మీకు. ఇంకా వచ్చి రాగానే వదిన అయితే స్నాక్స్ డ్రింక్ ఎండ్లో వచ్చేసాం కదా, అవన్నీ వడ్డిస్తుందన్నమాట. ఇది కిచెన్ అన్నమాట, కిచెన్ అది ఇలా ఉంటుంది. బయట అది ప్లేస్ అది ఉంటుంది, ఇండివిజువల్ హౌస్ అండి, కానీ కట్టేసిన ఇల్లు అన్నమాట. ఒక 5 ఇల్లులు ఉంటాయి. ఇదిగోండి చుట్టూ ఇలా కొబ్బరి చెట్లు, ఇంకెలా ఉంటుంది అన్నమాట, రోడ్డు మీదకే ఉంటుంది. వీళ్ళు కవల పిల్లలండి, బాబు పాప అన్నమాట. పాప మెచ్యూర్ అయిన మెచ్యూర్ ఫంక్షన్కే మేము వచ్చామన్నమాట. తక్కువ వీళ్ళు ఎక్కువగా రావడం అదిని, అందుకే మీకు ఎప్పుడు చూపించలేదు. ఇదిగోండి పైన అయితే రెడీ చేస్తున్నారు, తెలుసున్న వాళ్ళమాట. ఇంటి వెనకాలే ఉంటారు ఆంటీ అంకుల్ అన్నమాట, పూల మండపాలు అవి చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళు పురవాయించాం. ఇదిగోండి చూసారు కదా, చుట్టూ కొబ్బరి చెట్లతోటి చక్కగా చల్లటి గాలితోటి బెలే ఉంటుంది. ఇంకా నేనైతే ఎప్పుడు మీకు చూపించలేదు, షేర్ చేయలేదు, ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అన్నమాట. సిరమ్మా ఒకసారి రెడీ అయ్యాక చూపిస్తానండి మళ్ళీని. తను రెడీ చేస్తుంది, లేట్ అయిపోయింది మాకు హడావుల్లోని, ఇంకా త్వర త్వరగా కానిచ్చేస్తున్నమాట. దా ఇలా చూపించు, నువ్వేం చేస్తున్నావు? హలో మేడం, అసలు ఆ బ్రష్కి ఏమైనా ఉందా? అసలు ఏం చేస్తున్నావు బంగారు? హలో మేడం, ఇది మా చిన్న మేన వాళ్ళండి. హాయ్ చెప్పు మళ్ళీ. చూపించనా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు చెప్పు. హలో చెప్పు, ఏం మాట్లాడతావు? ఇక్కడ చూసి చెప్పు, ఇక్కడ చూసి చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అని అడుగు. మా అక్క ఫంక్షన్ కి నేను రెడీ అవుతున్నానని చెప్పు.
ఎంతమంది చెప్పమ్మా? అక్క హల్దీకి చెప్పు, అక్క హల్దీకి, హల్దీకి, హల్దీ హల్దీ అందరూ రావాలని చెప్పినావా? కొడేస్తావా నువ్వు? ఇంకా వస్తారండి సైన్యం అయితే. అదిగోండి మా వదిన, వదిన హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. హాయ్ అండి, రెడీ అయిపోయాను. మా కోతి చూడండి, కవల పిల్లలని చెప్పాను కదా, ఇందాక ఫోటో కూడా చూపించాను కదా, ఇదిగోండి రెడీ అవ్వమంటే నేనెందుకు హల్దీగా అడుగుతున్నాడు, ఎవరైనా అలా అడుగుతారండి? రెడీ అవ్వు, రెడీ అవ్వు. మరి అక్క మీద నీళ్ళు పోయాలా పోయక్కర్లేదా? మరి ఇంకేమో చేస్తారు. ఇదిగోండి మా వదిన చూపిస్తాను. ఇదిగోండి వదిన అయితే రెడీ అయిపోయింది వెళ్ళో సారి, మేమందరం వెళ్ళో సారి. హాయ్ చెప్పు. హాయ్ అందరికి. లేట్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళాలి. హాయ్ లేట్ అయిపోయింది. అవును, ఇదిగోండి అమ్మ రెడీ అవుతుంది. ఓకే, అందరు రెడీ అయిపోయారు, హాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ చెప్పండి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కి. హాయ్, వీళ్ళందరూ కూడా మా అక్క అది అందరూనండి, చుట్టాలందరూని. ఇంకా రెడీ అవుతున్నాము, ఫంక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళ అమ్మమ్మ మాట. ఇదిగోండి వాళ్ళ అత్తయ్య, నేను ఒక అత్తయ్య, ఆవిడ ఒక అత్తయ్య. ఇంకా ఇంకా అక్కడ అక్కడ ఉన్నారన్నారు, ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నారు మాట అందరు. ఏది పెళ్లి కూతురేది దా మేడం అట్నుంచో ఎలాగో పెట్టాలంటే పెట్టరా? అదిగోండి రెడీ అయిపోయింది. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. ఇదిగోండి ఎలా ఉంది మా పే, నీ పేరు చెప్పు. కరుణ. ఇదిగోండి మేమిద్దరం కొంచెం ఇంచుమించుగా ఉంటామంటారు అందరండి. మేమైతే ఇంకా హల్దీకి రెడీ అవుతున్నాం అన్నమాట. పసుపు ఇంత అందంగా తయారయ్యి మొహాలు మళ్ళీ ఎలా ఉంటాయో ఏమో చూపిస్తాం మళ్ళీ తర్వాత కూడా. హడావిడి అయితే గట్టిగానే జరుగుతుంది, పైన అయితే డెకరేషన్ అయితే జరుగుతుంది. పైకి వెళ్ళిపోదాము. ఇంకా నర్సింగ్ వదిన లేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోవచ్చు. పైకి వచ్చేస్తాము. ఇది పైన ఇంకా రెంట్కి ఇచ్చేసారు అన్నమాట అన్నయ్య వాళ్ళు, పైన ఉంటున్నారు. ఇదిగోండి చుట్టూ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. కొబ్బరి తోటల మధ్యలో ఉంటుంది, నేరేడు చెట్టు, ఇంటి ముందు ఫ్లవర్స్ అన్ని ఇక్కడే. ఇందాక ఒక అత్తయ్య, ఇదిగోండి మా కరుణ అత్తయ్య అన్నమాట. కెమెరామెన్స్ కూడా వస్తారు. ఎండ బాగానే వచ్చేసింది. నిన్న నైట్ అయితే వర్షం బీభత్సం అన్నమాట రావులపాలెం అయితేనే. ఇంకా అసలు మాకు టెన్షన్ అనిపించింది, అయ్యో ఇంత ఫంక్షన్ ఎలా పెట్టుకున్నాం, వర్షం అది రాకుండా ఉంటే బాగుండని. మల్లాడికి ఎండ వచ్చేసింది, చాలా బాగుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసేయండి డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఓకే, ఇదిగోండి పైన ఇలా అన్నయ్య రేకుల షెడ్ చేయించేసారు. డెకరేషన్ అయితే వెనకాల అరిటాకులు పువ్వులు డెకరేషన్ బాగా చేశారు. మేమెవరం ఇంకా రాలేదన్నమాట, పైనంతా వాళ్ళే చూసుకున్నారు, అంటే తెలుసున్న వాళ్ళేనండి చేసింది కూడా. డెకరేషను బాగుంది. ఇంకా కింద చాలా మంది ఉన్నారు, ప్రస్తుతానికి అయితే కొంతమంది పైకి వచ్చేసాము. ఇదిగోండి కడిగి ముగ్గులు అన్ని పెట్టేశారు డాబా అంతని. ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఇంటి వెనకాల మొత్తం కొబ్బరి చెట్లే, తోటమాట. ఇంకా వెనకాలంతా కూడా ఇలా కొబ్బరి చెట్లు ఉంటే గాలి బాగా వస్తుంది ఎండాకాలం అయినా కానీ. ఇలా పైన రేకుల షెడ్ ఉండడం వల్ల అంతా బాగుంటుంది. కాదు మా వదిలి కూర్చుని అంటుంది, కూర్చుని ఏదాగా ఉంటుందా? ఏరాళ్ళు పిల్లలేదు రమ్మను. హారిక మిస్ అయిపోయింది ఈ హల్దీకి కూడా, అప్పుడు ఆ హల్దీకి మిస్ అయిపోయింది, ఇప్పుడు ఈ హల్దీకి కూడా మిస్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఉన్నాయండి హారికకి. ఇంకా అది రాజానగరం కాలేజ్కి వెళ్ళిపోయింది, పొద్దుటే వస్తుంది సండే కాబట్టి. మార్నింగ్ మళ్ళీ చిన్న లాక్ చేస్తాను చూద్దరు కాని. ఏం చేస్తున్నారు మీరు సనజాజులా? అదే నువ్వు నానమ్మ కోస్తున్నావా? బాగున్నాయి కోసుకున్నప్పుడు. అవునా అండి, తీస్తామండి. జోక్ చేస్తున్నారు మా అమ్మ బాగానే. వాళ్ళ అమ్మగారు ఇంటికి వచ్చేటప్పటికి ఎటకారం ఎక్కువైంది ఏమ్మా? ఇష్టం కదా అబ్బా. ఇదిగో తీసుకోండి, ఇదిగో మగ్గులో
ఎన్నున్నా కానమ్మా సన్నజాజులు సన్నజాజులే కదా, ఆ స్మెల్ బాగుంటుంది. అదే నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా? నువ్వు అవునా? దీనికి ఇంకా మాటలు తిరగట్లేదు అనుకుంటున్నాను అవునా. అదియా ఇదిగో వచ్చాడండి మా శ్రీకర్. హాయ్ చెప్పు. ఇదిగోండి కవల పిల్లలు అన్నమాట, మా అన్నయ్య గారికి, ముగ్గురు పిల్లలు మా అన్నయ్యకి, ముందు బాబు పాప తర్వాత మళ్ళీ పాప అన్నమాట. కవల్లో ఇప్పుడు పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయిన ఫంక్షన్ అన్నమాట, హల్దీ పెట్టుకున్నాము. ఏ శ్రీకర్ ఎలారా, ఇదిగోండి చిన్నదాన్ని చూసారు కదా. ఆద్య ఎలారా, ఆద్య ఇదిగో ఆద్య అండి. ఆద్య కాలేజ్ కాదు ఆద్య, స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? చెప్పు, హాయ్ చెప్పురా శ్రీకర్. హాయ్ చెప్పు. ఇదిగోండి నువ్వెక్కడమ్మా హాస్టలా? మా పెద్దోడు హాస్టల్ అండి శ్రీకర్, అయితే తిరుమల, తిరుమల రాజమండ్రిలో చదువుతున్నాడు వాడు. ఇదేమో చైతన్య కాదు కదా, కిడ్స్ అమలాపురమేనండి. దీనిది కూడా ఎడ్యుకేషను, వీడి మటుకి రాజమండ్రి అన్నమాట, హాస్టల్లో వేశారు ప్రస్తుతానికి. సిరియేమో చైతన్య. జల్లెడండి, బాగుంది కదా డెకరేషన్, పువ్వులు కన్నా ఇదే బాగుంది, నాకు బాగా నచ్చింది. అన్నయ్యల ఫ్యామిలీ అండి, ఫొటోస్ అయితే దిగుతున్నారన్నమాట. అన్నయ్యకేమో బోల్డ్ వర్క్ ఉంది, ఇంకా అక్కడ వంటల ప్రిపరేషన్కి అన్నీ చూసుకోవాలి కదా. ఇంకా తన ముందు వాళ్ళు ఫోటోలు అవి తీసేసుకున్నాక అన్నయ్యని త్వరగా పంపించేస్తే మిగతా వర్క్ అంతా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి ఇంకా అందరం పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఇంకా హడావడైతే మొదలైంది, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్షింతలు వేయడం, ఇంకా హల్దీకి రెడీ చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళైతే ఇంకా కలర్స్ కూడా తెచ్చేసారు వాళ్ళ మావయ్యలు, అదేని ఇంకా గోడుగుడ్లు కూడా పట్టుకొస్తానన్నారు. బాబు మా వల్ల కాదు, మేము అన్ని మంచిగా కట్టుకుని ఉన్నాం, నీ స్మెల్ వచ్చేస్తుంది, మీరు అటువంటి పనులు చేయొద్దంటే మొత్తం మీద కలర్స్ తోటి ఆగారన్నమాట. మా వదిన అది ఇంకా ఆపింది. మళ్ళీ ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వంటలు భోజనాలు ఇవన్నీ చూసుకోవాలి కదండి. ఆ హడావడి ఉంటుంది కదా, ఎండాకాలం ఒకటేమో మబ్బు ఉంటుంది, ఎండ అలాగే ఉంటుంది, ఓ రోజు అటు ఓ రోజు ఇటుని. ఇంకా అందరికీ డ్రింక్ అది పైకి తెచ్చేసి థమ్స్అప్ అది ఇస్తున్నారన్నమాట. ఎన్ని తాగినా కూడా ఆరాటం మట్టుకు తగ్గదు. ఈ హడావుళ్ళు, ఈ ఫంక్షన్ హడావుల్లో ఏక తిరగడం, మళ్ళీ చుట్టాలు అది వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, పాపం మా వదిన అయితే ఫుల్ వర్క్ అన్నమాట. ఇంకా తను అసలు ఖాళీగా అయితే లేదు పాపం, ఇంకా చేయడమే, ఇంకా టిఫిన్ కానించి భోజనాలు కానించి ఇంకా అన్నీ చూసుకోవడమే. ఇంకా ఆ రోజు అయితే వంట సెక్షన్ అంతా ఇంకా వంట మనిషికి అది పురవాయించేసారండి. అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఇదిగోండి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లి అదిని, ఇంకా కలజోళ్ళు అయ్యి బాగానే తెచ్చి అన్నీ బాగానే చేసుకున్నారు. సరదా సరదాగా అయిపోయింది. నేను వీడియో కొంతవరకే షూట్ చేశానండి. తల దించినానా? ఫోన్ చేసి కదా. ఇంకా వాళ్ళ ఫ్యాన్ అనుకుంటానండి, ఇంకా అయ్యే చేస్తున్నారు అన్నమాట ఫోటోలు. వాళ్ళ మావయ్యలు అది అనమాట వాళ్ళందరూని. ఇంకా అయితే వెనకాల జోకులు అన్నమాట, ఇంకా అసలు హడావడ హడావడ అయిందండి, చాలా బాగా జరిగింది. నీళ్లు పోసేయడం ఇవన్నీ ఉన్నాయి కానీ వీడియో షూట్ చేయలేదు నేను. ఇదిగోండి ఇంకా ఫోటోషూట్ అయితే మటుకి ఇంకా ఫోటోగ్రాఫర్ అలాగా ఇలాగా అని చెప్పేసి చేతులు, ఇంకా ఈ హడావడి అంతా అయిపోయింది అన్నమాట. ఇంకా చాలా సరదాగా జరిగిందండి. వాటర్ అది పోసేయడం ఇవన్నీ, ఇంకా సెల్ అది పడిపోతాయని మేమందరం కిందకు వచ్చేసాం. ఇంకా వాళ్ళైతే కోలాహలంగా తెగ చేసేసారు. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.